ఒకసారి పాస్టర్ గారు చాలా పూర్వ దినాల్లో సైకిల్ వేసుకొని చర్చికాడికి వస్తున్నాడంట. ఆయనకి రెండు మూడు చోట్ల పరిచర్యలు ఉన్నాయి. ఓ చర్చికాడికి పాస్టర్ గారు సైకిల్ వేసుకుని వస్తూ ఉన్నాడు. ఆ చర్చికి కాస్త అంత దూరంలో పంపు నీళ్లు, ట్యాప్ నీళ్ళు, మున్సిపాలిటీ నీళ్ళు, మనకంటే అక్కడికి అక్కడే పంపులు ఉంటే మనకి నీళ్ళ ఇబ్బంది తెలియట్ల, ఎన్ని నీళ్లు పడితే అన్ని నీళ్లు పారబోతున్నాం. మేము రక్షించబడిన దినాల్లో నీళ్ళ గురించి కూడా దేవుడు లెక్క అడుగుతాడని చాలా భయంతో ఉండేవాళ్ళం. ఈ ఊరు వచ్చినాక నీళ్ళ గురించి అసలు భయం లేకుండా పోయింది. అన్ని సమృద్ధి నీళ్లు దేవుడు మనకిచ్చాడు. అది మున్సిపాలిటీ ట్యాప్, అది వదిలినప్పుడే ఆ నీళ్లు పోయి పట్టుకొచ్చుకొని ఇంట్లో గాబులు అవి ఉంటాయి కదా, తెలుసా గాబులు అంటే తొట్టెలు, ఇంట్లో ఉన్న తెపాలాలు, బకెట్లు, అన్ని నీళ్లు నింపుకొని పెట్టుకుంటారు. మళ్ళీ మరుసటి రోజు వరకు ఆ నీళ్లు జాగ్రత్తగా వాడుకోవాలి. అట్లా కుళాయి వస్తూ ఉంటే మున్సిపల్ ట్యాప్ అందరూ నీళ్లు వరుసగా పెట్టుకున్నారు. మొత్తానికి సంథింగ్ ఏదో జరిగింది అక్కడ. ఓ బిందె అనుకో ముందుకు ఏదో జరిగింది. అక్కడ ఒక విశ్వాసి దాన్ని అస్సలు ఓర్చుకోలేక గొడవ పెట్టుకుంది. గొడవ పెట్టుకొని ఇంగ్లీషు మాట్లాడటం ప్రారంభించింది. తెలుసా మీకు ఇంగ్లీషు? ఇప్పుడు తెలుగు ఎవరికి రావట్లేదు, అంత ఇంగ్లీషే నడుస్తుంది. వాస్తవం మనం తెలుగు వాళ్ళం అనుకుంటున్నాం, కానీ మనం మాట్లాడే మాటల్లో ఇంగ్లీషే ఎక్కువగా ఉంటుంది. మంచినీళ్ళు ఇవ్వండి అని ఎవరు అడుగుతున్నారు? కాస్త వాటర్ ఇవ్వండి అంటున్నారు. ఎవరైనా పిలిచేటప్పుడు కూడా ఏమంటారు? అంకులు, ఆంటీ. అంకులు ఆంటీ అంటే అది ఇంగ్లీష్ వర్డా తెలుగు వర్డా? ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. పాపం ఆమె కూడా ఇంగ్లీష్ మొదలుపెట్టింది. ఈ ఇంగ్లీష్ కాదులేండి, అది కొంచెం ప్రత్యేకంగా ఉంటుంది. పంచాంగం సంస్కృతం కలుస్తుంది దాంట్లో. వాళ్ళేమో లోకంలో ఉన్నవాళ్ళు, ఏమేమో దేవుణ్ణి నమ్ముకున్నావా, ఏమో మరి అలా తిట్టచ్చా, కొంచెం నోరు కాచుకోవాలి కదా, మనమే తగ్గాలి కదా. ఏమి లేదు, ఏదనుంటే చర్చిలో తగ్గుతాం, కానీ పంపు నీళ్ళ దగ్గర ఎందుకు తగ్గుతాం? ఏమో కూడా గోసిపెట్టింది, తెపాలాలు ఎగురుతున్నాయి, అసలు ఇక భయంకరంగా అరుస్తూ ఉందంట. ఎందుకో అరిచేటప్పుడు ఇదిరు చూడంగానే పాస్టర్ గారు సంచి తగిలించుకొని బైబిల్ సంచి సైకిల్ మీద మెల్లగొత్తున్నాడంట. పాస్టర్ గారిని చూడగానే ఆమెకి ఇంకా స్టాప్, ఎస్టీఓపి స్టాప్ అన్నట్టుగా నోరు అట్ ఆగిపోయిందంట. ఏమర్థం కావట్లా, ఏం ఆగిపోయేటప్పటికి ఇంకా అపోజిషన్ ఉన్నారుగా, ఇక వాళ్ళు రెచ్చిపోతున్నారు. ఇక ఆ ఎమోషనల్లో అవతల మనిషి ఆమె నీళ్లు పట్టుకోవడానికి తీసుకొచ్చిన ఆ తెపాలతో ఒక్క పోటు పొడిసిందంటే అని. పొడిసేటప్పటికీ ఎంతవరకు ఓర్చుకుంటుంది, ఎంతవరకు సహిస్తుంది? పాస్టర్ గారు ఉంటే మాత్రం అవునా కదా, ఒకసారి మనం కూడా వచ్చేస్తాంగా. పాస్టర్ గారు ఉన్న ఎంతవరకండి తట్టుకోలేకపోతా, పాపం ఆమె కూడా కంట్రోల్ చేసుకోలేక సరేలే అని. ఇక ఆమె ఈ ఇంగ్లీష్ ఆపేసి బైబిల్ ఇంగ్లీష్ స్టార్ట్ చేసింది అన్య భాషలో. ఓ రీ లా రా భాష అంటుంది. పాస్టర్ గారు చూశాడు, ఓరు ఓరు ఓరే, మా చర్చి విశ్వాసిని ఆ రకంగా పంపుకోడ వాళ్ళు ఆ రకంగా తిడతా ఉంటుంటే కూడా స్తుతి స్తోత్రం హల్లెలూయా శరాబాల రాబా అంటుంది. నిజంగా ఇట్లాంటి విశ్వాసులు సంఘంలో ఉంటే నిజంగా ఎంత మాదిరి సంఘానికి. ఓ నా ఆత్మీయ బిడ్డ, నిన్ను గురించి ఈరోజు చర్చిలో ప్రసంగులు నీ గురించి చెప్పాల్సింది అనుకుని ఆయన ఎంత సంతోషపడుతున్నాడో, ఆయన హృదయం ఆత్మీయ బిడ్డను బట్టి ఉప్పొంగిపోతుంది. అసలు విషయం తెలియదు ఆయనకి. అదే సమయంలో అవతల అపోజిషన్ వారికి అర్థం కాల, ఇందాక దాకా అర్థమయ్యేటట్టు తిట్టింది ఇది, ఇప్పుడేందో స్తోత్రం అంటుంది, హల్లెలూయా అంటుంది, శబాలారబా అంటుంది. అర్థం కాకుండా తిడతావని ఆ తేపాలు ఇచ్చుకుని ఇంక నాలుగు బాధ అయింది అంట.
పాపం పాస్టర్ గారు మెల్లగేక దాటి వెళ్ళాడు. ఇక అట్టకు ఆ గొడవ ఉంటారకి పాపం దాన్ని సర్దారు. ఇక ఏమో దారిని వెళ్ళింది, వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళారు. ఏమో చక్కగా ఇంటికాడ పని చేసుకొని పాటలు అయిపోయేటానికి చర్చకొచ్చింది. పాటలు అయిపోయేటానికి చర్చకొచ్చి వెనక మళ్ళీ కూర్చోగానే పాస్టర్ గారి ప్రసంగానికి లేచాడు. ఆమె చూడంగానే పాస్టర్ గారికి చెప్పలేకుండాపోతున్నాడు. ప్రియమైన దేవుని సంఘమా, దేవుని ప్రజలారా, ప్రియ సహోదరుడా సహోదరి, మనం ఎలా ఉండాలి? ఇదిగో ఆ సహోదరిలాగా మనం ఉండాలి అని ప్రసంగం చేస్తున్నాడు. అసలు విషయం ఆయనకి తెలియదుగా, ఎవరు తెలుసు? రెండు చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంటి దగ్గర మనం ఎలా ఉన్నాం, మార్కెట్లో ఎలా ఉన్నాం, పని చేసుకునేక్కడ ఎలా ఉన్నాం, కాలేజీలో ఎలా ఉన్నాం, చర్చికి వచ్చినప్పుడు ఎలా ఉన్నాం. మన హృదయాన్ని పరిశోధించువాడు ఆయన, మన హృదయంలో యథార్థతను కోరుకుంటున్నాడు ఆయన. యథార్థ హృదయము గల వారిని ఆయన ఇష్టపడుతున్నాడు, వారిని ఖచ్చితంగా ఆయన బలపరుస్తాడు, వారి ద్వారా చెడుతనం జరగకుండా ఆయన పూచి తీసుకుని వారిని కాపాడతాడు.